गौरव चंद्रबाबु नायडु गारि आदेश मेरे को ई गवर्नमेंट अंटे अदे जगनन्न परिपालन महिला पड़ुतुन्न बाधल गुरिंची अदे विधंगा अराचक पालन गुरिंची महिला जगनमोहन रेड्डी चेस्तुन्न द्रोहं गुरिंची तेलियजेप्पडानिकी नारी संकल्प दीक्ष एर्पाटु चेसुकोवटं अंदुलो भागंगाने आल्रेडी इक्कड मंगलगिरिलोनी अदे विधंगा राजमंड्रिलोनी नेल्लूरुलोनी ఈ సభలు నిర్వహించడం ఈ నారీ సంకల్ప దీక్ష నిర్వహించడం అదేవిధంగా నిన్న కూడా ఇక్కడ మన పార్టీ మా పార్టీ ఆఫీస్లోనే మంగళగిరిలోనే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా ఏముంటుంది చరిత్ర అన్నట్టు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీరు ఇన్ని తప్పులు చేస్తున్నారని చూపిస్తున్నా ఈ నరాచక పాలనలు చేస్తున్నారని చూపించున్నా మహిళలకు ఇంత ద్రోహం తలబెడుతున్నారు అని నేను తెలియజెప్పుతున్నా విత్ ప్రూఫ్స్ తో తెలియజెప్తున్నా కూడా ఎక్కడ కూడా చలనం లేకుండా నేను చేస్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ తాలూక ఊకదంపుడు ప్రసంగాలు వాళ్ళ తాలూక మాటలు వాళ్ళ తాలూక చేష్టలు నిన్నంత చూసాం. నిన్న మొన్న వాళ్ళ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళ మహిళా మనులు గాని వాళ్ళ తాలూక ఎమ్మెల్యేస్ గాని ఎంత రకాలుగా మాట్లాడారో మనందరం చూసుకున్నాం. అంటే మేము ఏమంటా ఉంటే మహిళలకు గౌరవించడం చేత కాదు జగన్మోహన్ రెడ్డికే అనుకున్నాం గాని జగన్మోహన్ రెడ్డి తాలూకా భజన బృందానికే కాదు అందులో ఉన్న మహిళలకి కూడా సాటి మహిళల్ని గౌరవించడం చేత కాదన్న సంగతి కూడా నిన్న మీటింగ్లో మాత్రం మాకు బాగా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే జగన్కే సంస్కారం లేదు అనుకున్నాం కానీ అంటే ఆయన పుట్టుక అంటే ఐ మీన్ దయచేసి క్షమించండి ఆయన నేపథ్యం అలాంటిది కాబట్టి ఆయన మనుషుల్ని గౌరవించడు అన్న సంగతి అయితే అందరికీ తెలుసు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్న వీళ్ళు కూడా అంతే సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉంటే యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా నిన్న మీటింగ్స్ మొన్న రీసెంట్గా జరిగిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లోని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుకోవటాలు చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా వీరత్వం ధీరత్వం ఎంతవరకు ఉన్నాయో అన్నది మాకు అర్థమవుతుంది. మేమేమంటామంటే మొన్న నెల్లూరు సంకల్ప దీక్షకి నేను ఇల్లు వచ్చిన తర్వాత ద గ్రేట్ లీడర్ 4 సార్లు ఎమ్మెల్యే అందులోని 3 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యే టీడీపీ భిక్ష పెడితే మళ్ళా నేను స్ట్రెస్ చేస్తున్నా. ఎందుకనంటే అలా నాన్నగారు చనిపోయిన తర్వాత మినిస్టర్గా చనిపోయిన తర్వాత కాంగ్రెస్లు సీట్ ఇవ్వము పొమ్మంటే ఇదే మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిపి టికెట్ ఇచ్చి గెలిపించుకొని రాజకీయ భిక్ష పెట్టి ఆ రాజకీయ పునాదుల మీదే నుంచోని ఈరోజు కన్న తల్లి రొమ్ము గుద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారు చావు గురించి ఆలోచించడమే కాకుండా మహిళల గురించి అతి నీచంగా మాట్లాడే ఒక ప్రబుద్ధుడు వీరుడు ధీరుడు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది గాలిబొతుకులు ఉంటాయి ఆ గాలిబొతుకులు ఇలాగే పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న సంగతి కూడా ప్రతి ఒక్కడికి కూడా గుర్తు పెట్టుకోవాలి గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇప్పుడు ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఈ వీరుడు ధీరుడు షోకాల్డీ వీరుడు ధీరుడు క్యారెక్టర్ అసోసియేషన్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ధర్మ పోరాటం చేయడం చేతకాక చెయ్యలేక చేవలేక ఏ రకంగా వాళ్ళని ఎదుర్కోవాలో తెలియక రాజకీయంగా విమర్శలు చేసేటప్పుడు మళ్ళీ తిరిగి రాజకీయంగానే విమర్శలు చేయాలని తెలియక ఒక రకమైన సైకిక్ మెంటాలిటీ ఉంటుంది. దాని ఏమంటారంటే ఒక వాళ్ళకి ఏంటంటే గుర్తింపు తెచ్చుకోవాలి ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అలాంటి నూన్యతా భావం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆడవాళ్ళ మీదకి వెళ్తుంటారు. అది ఇంట్లో ఆడవాళ్ళ మీద గురించి కానీ బయట ఆడవాళ్ళ మీద గురించి కానీ మాట్లాడేస్తారు. వాళ్ళకి తర భేదమే ఉండదు ఇంట్లో ఆడవాళ్ళ గురించి. ఇన్ కేస్ వాళ్ళ అమ్మగారు తిట్టారనుకోండి వాళ్ళ అమ్మగారి గురించి కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఇంట్లో భార్యతో అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి భార్య గురించి కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. అలాంటి ప్రబుద్ధులు ఈరోజు రాజకీయాల్లో ఉండి దుర్మార్గులు ఈరోజు రాజకీయాల్లో ఉండి రాజకీయాలు చేయటం. వీళ్ళు మహిళల్ని చూసే కోణం ఏంటండి? మహిళల్ని ఏ కోణంలో ఆలోచిస్తున్నారు వీళ్ళు? గంట అంటాడు ఒకడు, అరగంట అంటాడు ఒకడు, ఇంకోటేదో మాట్లాడతాడు ఒకడు, ఒకడేమో నువ్వేమో సింగారించుకున్నావు అంటాడు ఒకడు. అంటే మహిళల్ని వీళ్ళు చూసే కోణం ఏ రకంగా ఉన్నదో ఈ మధ్యకాలంలో వీళ్ళ మాటల వల్ల అర్థమవుతుంది. ఒకడేమో క్యాజినో పెడతాడు, ఒకడేమో నీ అమ్మ మొగుడు అంటాడు. అంటే వీళ్ళు తాలూకా మాటల తీరులో కానీ వీళ్ళు చూసే చూపు కానీ మహిళల్ని చూసే విధానం చూస్తూ ఉంటే అసలు వీళ్ళకి మనుషులుగా బతికే అర్హత ఉందా? ఒక తల్లి కడుపున పుట్టే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నా కొడగా చెప్తున్నాను, నీకు ఎవడైతే మాట్లాడుతున్నాడు ఆడికే చెప్తున్నా, నువ్వు ఒక తల్లికి పుట్టావన్న సంగతి మర్చిపోకు. నీ తల్లి క్యారెక్టర్ ఏంటో నాది అదే క్యారెక్టర్, నీ భార్య క్యారెక్టర్ ఏంటో నాది అదే క్యారెక్టర్. ఈరోజు మాట్లాడు నా క్యారెక్టర్ గురించో, నా క్యారెక్టర్ గురించి మాట్లాడిన ప్రతిసారి నేను ఇదే మాట్లాడతా. నీ వల్ల నీ తల్లి నీ భార్య నీ ఇంట్లో నీ కూతురు కూడా
నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఆలోచించుకో. నేను ఒకటే కోరుతున్నా, ఆ మహాతల్లిని కూడా, ఆ అమ్మని, ఆ భార్యని కూడా కోరుతున్నా, ఒక్కసారి నా గురించి ఏం మాట్లాడారో మీ భర్త, అమ్మ నీ కొడుకు ఏం మాట్లాడాడు ఒక్కసారి టేప్ ఆన్ చేసుకుని వినండి. ఇదేనా పెంపకం? శ్రీనివాసులు రెడ్డి గారికి ఎంత మంచి పేరండి. నేను అంటాను ఏం కడుపును చెడపుట్టావయ్యా నువ్వు అని, సంస్కారం ఒట్టొస్తుందేమో. ఈరోజు ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మహిళా దినోత్సవం చేసావు సిగ్గులేదు. మహిళా దినోత్సవానికి ముందు రోజు కూర్చొని నేను ఎస్ విమర్శ చేశా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను విమర్శ చేస్తా, సద్విమర్శ చేస్తా, నీకు చేతనైతే రాజకీయంగా సమాధానం చెప్పు, రాజకీయంగా నీకు సమాధానం చెప్పడం చేత కాకపోతే నోర్ మూసుకో. అంతే తప్పించి ఆడవాళ్ళ మీదకి వస్తా, ఆడవాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోవడానికి మేము ఎలా కనిపిస్తున్నావు నేను అడుగుతున్నా. అంటే నువ్వేం మాటలు మాట్లాడినా మీ వీరత్వం ధీరత్వం కూడా నెల్లూరులో జరుగుతున్న అరాచకాలు మీరు చూపించండి అయ్యా. క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ నీ పునాది తెలుగుదేశం పార్టీ పునాదే, అదే పునాది మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుని నీ క్యారెక్టర్ ఇక్కడ, అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను ఇంత గర్వంగా నుంచొని మహిళా అధ్యక్షురాలు పాల్ బ్యూరో స్థాయిలో చేరి కూర్చొని నేను మహిళల గురించి పోరాటం చేస్తాను, నా క్యారెక్టర్ అక్కడ నక్కకి నాగలోకానికి ఉంది, నీకు నాకు తేడా. ఈరోజు నీ పరిస్థితి నేను ఆ రోజే చెప్పా, చిటికేస్తే మీ చరిత్ర బయటకు తీసుకొస్తానని. నీ చరిత్ర మొత్తం ఉంది హైదరాబాద్లో, ఎవరికి ఎవరిళ్ళు ఎవరికి రాసి పెట్టావు అక్కడ నువ్వు మొదలు పెట్టుకొని, ఈరోజు నీ నియోజకవర్గంలోనే పొలాలకి నీళ్ళు ఇవ్వాలన్నా చెరువులకి నీళ్ళు ఇవ్వాలన్నా కప్పం తీసుకునే నీ క్యారెక్టర్, అది నీ క్యారెక్టర్. అంటే దీన్ని గ్రావెల్ తవ్వకాల దగ్గర నుంచి లేఅవుట్లో 40% నువ్వు తీసుకునే వాటాల దగ్గర నుంచి చాలా ఉంది నీ చరిత్ర. నేను అసలు నిజంగా చరిత్ర తీసుకుందాం అనుకుని నెల్లూరులోనే ఒకళ్ళనిద్దరిని అడిగితే పుటాలు పుటాలు పంపించారు నాకైతే. కాకపోతే ఎక్కడో నాకు సంస్కారం వడ్డొస్తుంది దాని గురించి అంతా మాట్లాడడానికి, ఎందుకంటే నేను ఆడపిల్లనే కదా, అవన్నీ కూడా మాట్లాడకూడదని. ఏం మాట్లాడాం ఆ రోజు? ఒక అమ్మ ఒక గ్రావెల్ రోడ్ వేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే, ఆడబిడ్డ మీద ఒంటి మీద వస్త్రం కూడా ఒలుచుకుపోయేటట్టుగా పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే, దానికి ఆ ఎస్పీ సార్ చెప్పిన సమాధానం ఏంటి? మీ ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయో లేదు చూసుకోవాల్సిన అవసరం లేదా? ఏ ఆవిడేదో పెద్ద మిలిటెంటా, లేకపోతే ఏమైనా బాంబులు ఏమైనా పెట్టుకుని మానవ బాంబు ఏమైనా ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల పడేయకపోతే ఏదైనా అనర్థాలు జరుగుతాయని చెప్పుకోవడానికి? ఆవిడ ఒక మహిళ తన గోడ వెలపించుకొని తన నిరసన వ్యక్తం చేస్తే ఆవిడని తీసుకెళ్లి ఒంటి మీద గుడ్డలు కూడా ఉన్నాయో లేదో చూసుకోకుండా ఒక ఆడకూతురబ్బా, అదే మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా అని అన్నందుకు అంతమంది పోలీసులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి ఈరోజు ఆ అమ్మాయి పక్షాన్ని ఎవరు నుంచొని మాట్లాడతారు నేను అడుగుతున్నాను. ఈరోజు అది మాట్లాడితే మా క్యారెక్టర్ల గురించి మాట్లాడతారా? ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఆపడం చేత కాదు, ఆడబిడ్డలు మానసిక సంఘర్షణకు గురవుతున్నప్పుడు ఆపడం చేత కాదు, ఆడబిడ్డల తాలిబొట్లు నీవు చెప్పిన మద్యపానం నిషేధం అని ఓటకపు మాటలు చెప్పి నువ్వు ఓట్లు వేయించుకున్న పాపానికి ఈ రోజుకి కూడా కల్తీ మద్యం తాగి తాలిబొట్లు తెగపోతుంటే దాన్ని మాట్లాడడం చేత కాదు. మానసిక సంఘర్షణ పడుతున్నారు ఒక్కొక్కరు కూడా ఈరోజు మహిళలు, ఏ ఒక్క మహిళ కూడా ఆనందంగా లేదు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడం చేత కాక ఆ కొడకల్లారా వచ్చి ఆడవాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా ఒక్కొక్కడు? దీని గురించి మహిళా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారండి బయటకు వచ్చి? అసలు నాకు నిన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రాలేవు. వీళ్ళ తాలూకా లోపల ఒక నూన్యత భావం పనిచేస్తుంది. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేస్తారో, ఎక్కడ ఈ వ్యతిరేకత అంతా కలిపి కొట్టుకొని ఎక్కడ మా గవర్నమెంట్ కూలిపోతుందో, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేయటం. మహిళా దినోత్సవం రోజు నువ్వు మహిళలకు ఏం చేసావు, ఏం చేయబోతున్నావు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, నీ దమ్ముంటే అవి చెప్పుకోవడానికి చేసుకోవడానికి చేత కాక జబర్దస్త్ లాంటి డైలాగుల్ని ప్రాస్తో కూర్చున్న డైలాగుల్ని తీసుకొని వచ్చుకొని అచ్చెన్నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పంచులేసుకొని సైకో ఆనందాన్ని మీ సీఎంకి ఇస్తూ మీరు కూడా సైకో ఆనందం పొందుతూ చప్పట్లు కొట్టించుకోవడం, దానికేమో బలా అని చెప్పి ఆయనేమో ముసిమిసి నవ్వులు నవ్వుకోవటం, సిగ్గనిపించట్లే. నువ్వు ఇంకా స్టేజ్ మీద కూర్చొనే ఉంటావు, అక్కడ నెల్లూరులో ఒక విదేశీ వనిత మీద అత్యాచార యత్నం జరిగింది, నువ్వు ప్రోగ్రామ్ కమెంట్స్ చేసే ఉంటావు, అక్కడ నెల్లూరులో ఒక యువత చనిపోయింది, నువ్వు ఇంకా అక్కడ ఇంకా స్టేజ్ మీద ఉండే ఉంటావు, ఆఖరికి పలాసలోనే ఒక తాలిబొట్టు తెంపేశాడు నీ నాయకుడు. ఆ మహిళల మీద ఇన్ని అగాయిత్యాలు చేసుకుని అవి ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని తిరిగి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే నోర్లు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీలాంటి భయపడే రకాలం కాదు తెలుగు మహిళలు, అది మాత్రం గుర్తుంచుకోండి. మీలాంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం కోసమే మేము పోరాడుతున్నాం, మీరన్న ప్రతి మాటకి తిరిగి మీకు సమాధానం చెప్పే రోజు కోసమే మేము శ్రమిస్తున్నాం. రాసి పెట్టుకోండి, ఒక్కొక్కటి తాట తీస్తాం ఒక్కొక్కడికి. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్,
తెలుగు దేశం పార్టీ గవర్నమెంట్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారే అవుతున్నారు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆడబిడ్డల గురించి కాని ఆడబిడ్డల క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడితే మళ్ళీ మేము ఏం చేస్తామన్నది మీకు ఇంకా తెలియదు. మీ ఇల్లు ముట్టడి అవన్నీ కాదు, డైరెక్ట్ గా వచ్చి బడిత పూజే, ఇది మాత్రం కన్ఫర్మ్. దయచేసి ఇవన్నీ ఆపితే బాగుంటుంది, లేకపోతే మా పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా నారీ సంకల్ప దీక్షలు చేపడుతూనే ఉంటాం, ప్రతి మహిళ ఇల్లు తడుతూనే ఉంటాం, ప్రతి మహిళని మేల్కొలుపుతాం, ప్రతి మహిళకి కూడా మోటివేట్ చేసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేలా, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కలిగేలా ఈ తెలుగు మహిళలు పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను.